ఓం శ్రీ శుభంకర్యే నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశివారికి ఈ నెల ఎందు కొంత ఆర్థికముగా కలిసి వస్తుంది తండ్రి సంబంధితమైనటువంటి ఆస్తి నుంచి కొంత ధనము రావటము లేకపోతే అది వస్తుంది అన్నటువంటి ఒక సాంకేతికము రావటం ద్వారా ఆ ధనాన్ని నిలవ చేసుకునేటువంటి విధానముగా ఆలోచిస్తారు కార్యసిద్ధులు జరుగుతాయి ముఖ్యముగా స్త్రీలు వృషభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు మీ నోటితో ఏది పలికితే అది జరగటము తథ్యము అది చెడైనా మంచైనా భర్తతో ఉన్నటువంటి అన్యోన్యత ద్వారా గృహోపకరణములు ఖరీదైనటువంటి వస్తువులని వృషభ రాశిలో ఉన్నటువంటి వారు కొంటారు అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి వారి యొక్క పిల్లలు ఎక్కడైనా దూర ప్రాంతముల్లో చదువుతూ ఉంటే వారు ఆ యొక్క విద్యా సంస్థలోనే ముందు వచ్చారు అన్నటువంటి మాట వినటము లేకపోతే తోటి విద్యార్థుల కంటే కూడా మీ వాడు చాలా అద్భుతముగా ఉన్నాడు అని తెలియటము మనం గమనించవచ్చు ఇక్కడ పాప బాబా మా అక్షరములతో ఉన్నటువంటి పిల్లలకి కొంత ఇబ్బందిగా ఉంటుంది మంచి శుభవార్తలు అందరు పిల్లలు వింటారని మనం ఆశించలేము కొంతమంది పిల్లలైతే దుర్వ్యసనాలకు దూరముగా ఉంటూ కుటుంబ సభ్యులతో ఆహ్లాదముగా గడుపుతూ ఆనందముగా విద్య మీద వారి యొక్క శ్రద్ధని పెడతారు ఉద్యోగముల్లో ఉన్నటువంటి వారు కూడా పాప బాబ్బా మా అనేటువంటి అక్షరములతో ఉన్నటువంటి వారు చాలా పేరు సంపాదించడానికి బాగా ఉత్సాహంగా ఉంటారు అయినప్పటికీ ఏదో తెలియనటువంటి ఎదురు దెబ్బ తగులుతూ ఉంటుంది దృష్టి ప్రభావము చాలా ఉన్నది మీ మీద అని అందరూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అటువంటివి ఏమీ ఆలోచించకండి జన్మత మీకు ఉన్నటువంటి ఇష్టదైవాన్ని మీరు ఆరాధన చేస్తూ కొంతకాలముగా ఉద్యోగముల్లో ప్రమోషన్ లేనటువంటి వారికి కూడా ఒక మంచి ప్రమోషన్ అవకాశాలు వస్తాయి వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది రాజకీయములో ఉన్నటువంటి వారికి అయిష్టపూరితమైనటువంటి ప్రమోషన్లు పదవులు వస్తాయి బయటికి చెప్పుకోలేరు ఇష్టం లేదని కానీ ఆ పదవి తీసుకోకపోతే ఆ పార్టీలో స్థానము కూడా ఉండదు కాబట్టి అయిష్టముగా కొన్ని పనులని రాజకీయ నాయకులు చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ఆ ఒత్తిడి ఉంటుంది పై అధికారుల నుంచి అందాల్సినటువంటి వర్తమానం అందకపోవడం చేత ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు కాంట్రాక్ట్ వ్యాపారవేత్తలకి ధనలాభం చాలా బాగున్నది ఈ నెల ఇరవై తరువాత కుజుడు జన్మములో ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాలు అనుకూల సంచారం వలన వృత్తి వ్యాపారవేత్తలకి మరియు ఇతరులకి కూడా చాలా రకములుగా కలిసి వస్తుంది ఈ నెల ఇరవై అంటే ఫిబ్రవరి ఇరవయో తారీఖు తర్వాత అమావాస్య అమావాస్య తర్వాత బాగుంటుంది అనవసరముగా మీ చేతులతో ఎవరికి అప్పు ఇవ్వద్దు అప్పు మీ దగ్గర తీసుకుంటానికి చాలామంది తిరుగుతున్నారు ఉన్న ఆస్తి అమ్మి ఏదో ఒక రూపాయి వస్తుందనే ఆశతో అప్పుని ఇచ్చి అభాసు పాలు కాకండి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది స్త్రీలకి కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు కొన్ని తలెత్తుతాయి ధైర్యముగా ఉండాలి సకాలములో మంచి పదార్థాలను భుజించటమే ఆరోగ్యాన్ని కాపాడుకుంటానికి మీకు సూత్రం విషజ్వర పీడిత బాధలతో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అమావాస్య తర్వాత ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా కొన్ని రోగ భయాలు వృషభ రాశి వారికి వెంటాడుతూ ఉంటాయి పునః పునః వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ పెద్దగా లాభము ఉండకపోతుంది కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి ధనము నిలవ ఉంది కదా అని చెప్పి విత్సలవిడిగా ఎవరికి పడితే వారికి ధనాన్ని ఇచ్చి ఇబ్బంది పడకండి అలాగే అప్పు ఎవరికి కూడా ఇవ్వకండి మీ దగ్గర ఉన్న డబ్బుతోనే జీవనాన్ని గడుపుతూ సంతృప్తికరముగా జీవించాలి ఇతరులని బాధ పెట్టేటువంటి పనులు చేయకండి కుటుంబంలో ఉన్నటువంటి కుమార్తె వయసు గల వ్యక్తులని ఇష్టముతో చూడండి ద్వేషము పెంచుకోవద్దు శత్రువులు ఎక్కువ మంది తయారవుతారు శత్రువులను తయారు చేసుకోకండి స్థిరమైనటువంటి ఆస్తులను కొనేటప్పుడు మీ తల్లిదండ్రుల యొక్క సలహాలను తీసుకోండి అత్తమామల యొక్క సలహాలని తీసుకోండి భార్య సంబంధితమైనటువంటి కుటుంబ వ్యక్తులని గౌరవంగా చూడండి భార్య యంత్రము కాదు తోటి మనిషి తనని ప్రేమ వాత్సల్యములతో చూసి మీ బాధ్యతలో సగమై తను నిర్వర్తిస్తున్నందుకు గాను తనని గుర్తించండి ప్రేమగా చూడండి అది మీ అందరి యొక్క బాధ్యత కుటుంబంలో ఇవాళ్ళ పురుషులు ఇష్టానుసారంగా వృత్తి వ్యాపారములు చేస్తున్నారంటే భార్య ఇంటిని చక్కబెట్టడం వలనే కాబట్టి తగు గౌరవాన్ని ఇవ్వండి స్త్రీలను హీనముగా మాట్లాడేటువంటి పనులను చెయ్యకండి ఇతరుల వాహనాలు తీసుకుని ప్రయాణము విద్యార్థులు చేయకూడదు ఇతరుల యొక్క వాహనాల మీద ప్రయాణములకు వెళ్ళేటప్పుడు వేగంగా వెళ్ళి ప్రమాదాలని కొని తెచ్చుకోవద్దు సంతతి కలుగుతుంది వంశవృద్ధిపరమైనటువంటి ఆలోచనలు చేస్తారు వంశోద్ధారకుణ్ణి ఈ యొక్క ఫిబ్రవరి మాసములో పొందేటువంటి గ్రహములు కూడా కొన్ని అనుగ్రహించి ఉన్నాయి ఇలాగా గ్రహముల యొక్క సంయోజ్యాన్ని మనం పొందుతూ ఈ మాసములో శివారాధన చాలా గొప్పటి ఫలితాన్ని ఇస్తుంది వృషభ వారు ఈ మాసములో శివారాధన చేయడం చాలా గొప్పది శివుడిని ఆరాధన చేయండి శివ సేవ చేయండి శివ భక్తులు కండి శివనామస్మరణ చేయండి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ స్త్రీ పురుషులు కానీ మీ ఆయుర్దాయం పెరుగుతుంది అష్టైశ్వర్యములు మీకు ప్రాప్తిస్తాయి మనకి చేసేటువంటి అనేక సేవలలో గోసేవ చాలా ప్రధానమైనటువంటిది అది మనకి పుణ్యాన్ని ఇవ్వటమే కాకుండా మన ఇంట్లో ఎవరైతే గనక మరణించి ఉన్నారో వారికి మోక్షలోకాన్ని ఇచ్చే కానీ కొంత కఠినముగా ఉన్నప్పటికీ శుభంకరి సేవా సమితి ఒక నిర్ణయాన్ని తీసుకుంది అది మీ అందరికీ కూడా తరచూ చెప్తూ వచ్చాం అదేమిటంటే ఒట్టిపోయినటువంటి వృద్ధ గోవులను పెట్టి పోషించుకోవాలి అనేటువంటిది శుభంకరి సేవా సమితి నిర్ణయం ప్రస్తుతం నలభై ఐదు పైచులకు దేశీయ నాటు ఆవులు ఉన్నాయి వీటిల్లో కొన్ని ఆవులని కొంతమంది ఒక్కొక్కరుగా ఒక్కొక్క ఆవుని దత్తత తీసుకుని పోషిస్తున్నారు భక్తులారా మీరు కూడా మీ శక్తిని కొంత పుంజుకొని ఈ దివ్యమైనటువంటి సేవలో పాల్గొనండి ఇది మీ కుటుంబానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది మనము గోవులని పోషించాలి అంటే మీ అందరి సహకారం కావాలి భక్తిపూర్వకంగా మీరు ఒక ఆవురి అడాప్ట్ చేసుకుని పోషించవచ్చు మమ్మల్ని నమ్మండి గోవుని అడ్డం పెట్టుకుని ఏ సంపాదన చెయ్యాలి ఈ సేవ శుభంకరీ సంస్థ ఎప్పటికీ చెయ్యదు అలా నమ్మారు కాబట్టే చాలామంది మాతో ఉన్నారు దానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఈ యజ్ఞంలో మాతో పాటు మీరు పాల్గొనండి రండి గోసేవ చేద్దాం గోమాతని రక్షించుకుందాం